मैडम ఈ స్థలానికి లీజ్ అయిపోయింది కదా ఈయనకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ప్లేస్ చూసుకోవడానికి వచ్చారు ఏ మాట్లాడుతున్నారండి మళ్ళీ మనం 5 ఏళ్ళకని అగ్రిమెంట్ చేసుకుని 2 ఏళ్ళే కదా అయ్యింది ఒకవేళ మీకు అమ్మే ఉద్దేశం ఉంటే నేనే తీసుకుంటానని చెప్పాను కదా అసలు జరిగిన విషయం మీకు తెలియదనుకుంటాను మేడం జీవా నా దగ్గరికి వచ్చి అగ్రిమెంట్లన్నీ క్యాన్సిల్ చేసి మీకు రావాల్సిన డబ్బు కూడా తీసుకొచ్చాడు మేడం అంతే కాకుండా ఈ స్థలం ఖాళీ చేయడానికి 3 మాసాల టైం కూడా అక్కర్లేదు వెంటనే ఖాళీ చేస్తానని కూడా చెప్పాడు అంతే కాదు మేడం మా దగ్గర ఫైనాన్స్ లో తీసుకున్న బళ్ళన్నిటికి డబ్బు కట్టలేవని చెప్పి బళ్ళన్ని సరెండర్ చేసేస్తానని చెప్పారు మేడం నేను కార్ల బ్రోకర్ని జీవగారి నా దగ్గర కార్ లిస్ట్ తీసుకొని మొత్తం కార్లని బేరం పెట్టమని చెప్పారు మేడం మేడం బ్యాంక్ లో డబ్బులే లేవు మేడం అన్నీ జీవనే విత్డ్రా చేసేసాడు మేడం ఈ నెల జీతాలు ఇవ్వడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు మేడం సార్ మనసు మార్చుకొని ఈ స్థలం మనకి ఇచ్చినా కూడా మన దగ్గర కట్టడానికి డబ్బులు లేవు మేడం అయ్యో నాకు పిచ్చికి పోయేలా ఉంది కిందకి దిగిరా दत्तरा నిన్నని హత్య చేసిన వాడిని వాడు కళ్ళారా చూసాడని వాడికి ఆపద పొంచి ఉందని దత్తత ఇచ్చానురా కావాలనే దత్తత ఇచ్చాను అలాంటి వాడిని వదిలేసి నిన్ను పెంచుకున్నాను చూడు అది నేను చేసిన కర్మ పోరా ఆంటీ ఈ రోజు వరకు వీడికి ఈ విషయాలు ఏమీ చెప్పలేదు వీళ్ళ నాన్న గురుని తీసుకుని ఇప్పుడే వచ్చేస్తానని బయటికి వెళ్ళారు చచ్చిపోయారన్న కబురు ఒకటే అందుకున్నానమ్మా వాళ్ళ నాన్న హత్యను కళ్ళారా చూసిన గురుని వాళ్ళు వదిలిపెట్టారని ఆయన శవాన్ని చూడటానికి కూడా నేను వెళ్ళలేదు అనాథ శవంగానే వదిలేశాను వాడి కళ్ళెదురు కానీ వాళ్ళ నాన్నని అలా పొడిచి చంపుతుంటే ఆ పసుపు హృదయం ఎంత తల్లడిల్లుంటుంది వాడు రాత్రులు నిద్రట్లో కలవరించేవాడు భయపడేవాడు అందుకే వాడు విదేశాల్లో ఉంటే బాగుంటాడనే దత్తతిచ్చేశాను వెక్కి వెక్కి ఏడుస్తూ మొత్తం మా అన్న కూడా పంపించేశాను నేను వాడు మనసులో నన్ను తిట్టుకునే ఉంటాడమ్మా జీవాన్ని చూసుకుంటూ వాడిని చూసుకుంటున్నట్టే తృప్తి పడుతున్నాను వీడు ఆనందంగా ఉంటే అక్కడ వాడు కూడా ఆనందంగా ఉండుంటాడని ఆశపడుతూ బతుకుతున్నాను అంటే